ఎక్కడ చోట ఈ సమాచార హక్కు చట్టం అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకుంటూ అంటే ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా మనకి అంది వచ్చింది. దీన్ని సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని గత మూడు రోజులుగా మన ఆర్టీ కమిషన్ గారు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా పబ్లిక్ ఓరియంటేషన్తో పబ్లిక్కి గత 2016 నుంచి కూడా చాలా కేసులు పెండింగ్ ఉండడం, ప్రతి అధికారిని కూడా దానికి డీటెయిల్స్గా ఎందుకు డిలే చేశారు, సమాచారం ఎందుకు డిలే చేస్తారని చెప్తూ మాకు ఒక దిశ నిర్దేశం చేశారు. వారికి అధికార బృందం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండో వైపు నుంచి కూడా పబ్లిక్ కూడా ఎవరైనా లిటిగేషన్ ఉంటూ అదేవిధంగా పదే పదే అవసరం లేకుండా కూడా సమాచారం అడుగుతున్న వాళ్ళని కూడా సున్నితంగా మందలించి ఈ చట్టాన్ని సక్రమంగా మన అందరం కూడా ఉపయోగించుకునే విధంగా మనకి చాలా చక్కని గైడెన్స్ ఇచ్చారు. వారు ఈరోజు 2-3 మీటింగ్స్ చేసుకొని వచ్చారు. మనకు కూడా కలెక్టరేట్లో ఆల్రెడీ ఒకసారి ఓరియంటేషన్ జరిగింది. ఇక్కడ మండల స్థాయి అధికారులు అదేవిధంగా ఇంకా కింద స్థాయి అధికారులందరికీ కూడా మరోసారి ఈ చట్టం యొక్క అమలు గురించి చిన్న ఓరియంటేషన్గా చెప్పాలి, వాళ్ళందరికీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కలవాలనుకుంటున్నానని చెప్పడంతో కలెక్టర్ గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సో ఈ సమావేశంలో వర్క్షాప్ లాంటిది, సారు తన అనుభవాలు అదేవిధంగా చట్టంలో ఉన్న కీలకమైన అంశాల గురించి వివరిస్తారు. అవేర్నెస్ సెషన్కి జిల్లా నలుమూలల నుండి హాజరైనటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అలాగే ఫస్ట్ అపిలేట్ అథారిటీస్ అందరికీ కూడా ఈ సెషన్కి స్వాగతం పలుకుతా ఉన్నా. నేను ఈ చట్టం భవిష్యత్తులో విశాఖ జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో కంటే కూడా చాలా చక్కగా, చాలా బెటర్గా ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ జరగాలన్న ఉద్దేశంతో కమిషన్ మీ జిల్లాకు రావడం జరిగింది. గత 3 రోజులుగా, ఇది 4వ రోజు, కలెక్టరేట్లోనే సుమారుగా ఒక 70 కేసెస్ వరకు, సెకండ్ అపీల్స్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు, విచారించి నిర్ణయాలు తీసుకొని ఆర్డర్స్ కూడా డిస్పాచ్ చేయడం కూడా జరిగిందని చెప్తా ఉన్నా. నేను ఈ క్రమంలో అధికారుల దగ్గర నుంచి ఈ కేసులు పరిష్కారం చేసే క్రమంలో కొన్ని విషయాలు కమిషన్ గమనించడం జరిగింది. అంతేకాకుండా ప్రాపర్గా ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంట్ కావాలి అంటే మొదటగా ఈ యాక్ట్పై పూర్తి అవగాహన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కు, అలాగే ఫస్ట్ అపిలేట్ అథారిటీస్కి అవగాహన పూర్తిగా ఉండాల. అప్పుడు మాత్రమే ఈ జిల్లాలో ఆర్టీఐ యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరుగుతుందని కమిషన్ విశ్వసిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నా 4th డే నా విజిట్ ఇక్కడ. 4th డే ఈవినింగ్ జిల్లాలో ఉన్నటువంటి అందరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కు, అలాగే ఫస్ట్ అపిలేట్ అథారిటీస్కు ఒక అవేర్నెస్ సెషన్ త్రూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అందరికీ తెలియజేయటానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్టీఐ అవేర్నెస్ సెషన్. ఆర్టీఐ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ముందు ఉంచడం ద్వారా ఈ జిల్లాలో ఆర్టీఐ యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కోసం ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మనం రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ సమాచార హక్కు గురించి చెప్తా ఉంటే, మరొక ఆర్టికల్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకూడదని చెప్తూ ఉంటుంది. ఈ రెండు అంశాలని హార్మోనైజ్ చేసుకొని సమన్వయపరుచుకొని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తన విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యత అనేది థర్డ్ పార్టీకి నష్టం కలగకూడదు, అలాగే
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ సీకర్ ఉంటారో వారికి ప్రాపర్గా విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం కన్సర్న్డ్ పిఏఓ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా స్టార్ట్ చేసే ముందు ఆర్టీఐ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని డెఫినేషన్స్ గురించి మీకు చెప్పబోతా ఉన్నాను. నేను ఆర్టీఐ యాక్ట్లో మొత్తం ఒక 14 డెఫినేషన్లు ఉంటాయి. 14 మేడం గారు 14 సబ్ క్లాజెస్, 14 డెఫినేషన్స్ ఉన్నవి. ఆ డెఫినేషన్స్ ఏంటి? ఆ డెఫినేషన్స్ తెలియటం వల్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి, ఫస్ట్ అప్లెట్ అథారిటీకి ఈ యాక్ట్ అమలు ఎంత సులువు అవుతుందో నేను మీకు చెప్పబోతా ఉన్నాను. నేను ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ అప్రాపరియేట్ గవర్నమెంట్, నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కమిషనర్ సారీ కాంపిటెంట్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ ప్రిస్క్రైబ్డ్ పబ్లిక్ అథారిటీ, రికార్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ థర్డ్ పార్టీ, ఫస్ట్ అపిలేట్ అథారిటీ. ఈ అన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఈ డెఫినేషన్స్లో కూడా మీకు అవసరమైనటువంటి కొన్ని డెఫినేషన్స్ గురించి మాత్రమే ఈరోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎస్ సర్క్యులర్స్, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్ట్స్, రిపోర్ట్స్, పేపర్స్, శాంపిల్స్, మోడల్స్, డేటా మెటీరియల్ హెల్డ్ ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ ఫామ్, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉన్నటువంటి ఏ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అనే డెఫినేషన్ పరిధిలోకి వస్తుంది. ఇది చట్టంలో ఉన్న విషయం మీకు చెప్పాను. ఇవి నేను చదివి వెళ్ళిపోతే వైజాగ్ ఇంత దూరం నేను వచ్చినటువంటి నా యొక్క ఇంటెన్షన్ నెరవేరదు. అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు ఒక్క నిమిషంలో మీకు చెప్తాను. నేను చాలా కేసుల్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, ఒక వ్యక్తి ఒక సమాచారం కోసం అప్లికేషన్ పెడతాడు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం. కొంతమంది ఏం చేస్తారంటే కన్సర్న్డ్ ఆర్డీఓ గారు పలానా తప్పు చేశారు, ఆ తప్పు తాలూకు సాక్ష్యాలు కూడా మీకు నేను పొందుపరుస్తూ ఉన్నాను, ఈ సాక్ష్యాలను బేస్ చేసుకొని వారిపై విచారణ జరిపి ఆ విచారణ తాలూకు నకళ్ళని నాకు ఆర్టీఐ చట్ట ప్రకారము అటెస్ట్ చేసి ఈమెను అడుగుతారు. ఇది ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా రాదా చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు చేయి చెప్పండి ప్లీజ్. లేవండి సార్, సమాచారం కావాలి ఓరల్గా చెప్తూ ఉంటాడు. నాకు ఓరల్గా చెప్పినప్పుడు అతనికి రాయటం రాను. ఆ ఇన్ఫర్మేషన్ కొరకు పెట్టిన అప్లికేషన్ని ఆర్టీఐ అప్లికేషన్, ముఖ్యమైన విషయం చెప్తాను మీకు నేను. రెండు అయినా ఆఫ్టర్ 2 మంత్స్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయినప్పుడు ఆ రిజిస్టర్ 1 చూసుకోవాలి. మీరు రిజిస్టర్ 1లో ఏమైతే ఆ రోజుకు పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ మొత్తం కూడా డిస్పోజ్.